अर्बन एरिया लो अप्रूव मीर చేసింది కమిషనర్ ఆఫీస్ నుంచి మీరు చేశారు కరెక్ట్ అండి అర్బన్ ఏరియాలో అవును సార్ బెనిఫిషియర్ ఐడెంటిఫికేషన్ అనేది మీరే చేశారు కాబట్టి ఈ ఫలానా కార్డు డిస్ట్రిబ్యూషన్ ఎందుకు అవ్వట్లేదు అంటే అర్బన్ ఏరియాలో మీరే చెప్పాల్సి వస్తుంది బెనిఫిషియరీ సెలక్షన్ వరకు మనం అంతే కార్డు డిస్ట్రిబ్యూషన్ అనేది తహసీల్దార్ చూసుకోవాలని మాత్రం చెప్పకండి బెనిఫిషియరీ సెలక్షన్ మీరే చేశారు కాబట్టి మీకున్న సచివాలయంలో ఉన్న వాలంటీర్ల ద్వారా సో దట్ ఐడెంటిఫికేషన్ మీరే చేశారు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ రెస్పాన్సిబిలిటీ కూడా అర్బన్ ఏరియాలో మీ మీదే ఉంటుంది అండ్ మైగ్రేషన్ అనేది ఒక స్ట్రీట్ నుంచి ఇంకో వీధి ఒక వాలంటీర్ నుంచి ఇంకో వాలంటీర్ వెళ్ళిన తర్వాత మైగ్రేషన్ రాదు కదా 14 పేర్లు చూపిస్తారంటే 14 పేర్లో మీకు అట్లీస్ట్ 50% అలా మీకు క్లియర్ అవుతుంది మనం డిస్ట్రిబ్యూట్ చేయకుండా మన ఆఫీసుల్లో ఉండిపోయినది ఆల్రెడీ నేను దీనికి ఒక 3-4 టైమ్స్ కూడా మీకు మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది ఆ మీటింగ్ కమిషనర్స్ వచ్చినారు ఆర్డిఓస్ ఉన్న మీటింగ్ లో కూడా ఇది చెప్పడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ అనేది రైస్ కార్డ్స్ పాత రైస్ కార్డ్స్ ఎందుకు డిస్ట్రిబ్యూషన్ అవ్వట్లేదు అంటే విత్ రీజన్స్ చూడాలి అలాగే మనం చూస్తే ఇప్పుడు ఒంగోలులో చూస్తే ఒంగోలులో మనకి ఒంగోలు మండలంలో 1416 రైస్ కార్డ్స్ పెండింగ్ అవ్వలేదు డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు తహసీల్దార్ గారు మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని ఉన్నాయి ఆ రూరల్ పరిధిలో ఎన్ని ఉన్నాయి ఒంగోలు అర్బన్ అండ్ ఒంగోలు రూరల్ పరిధిలో 14,000 ఉంది కదా ఇందులో రూరల్ ఎంత అర్బన్ ఎంత వస్తాయి సార్ 3,000 చదరా రూరల్ వస్తాయి సార్ మిగతా 13,000 ఉన్నా అర్బన్ వస్తాయి సార్ సో అర్బన్ లో ఏంటి ప్రాబ్లం ఏంటి ఎందుకు డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు కాకపోతే 14,000 మైగ్రేట్ ఉండకపోవచ్చు సార్ అందులో మినిమం ఉంటాయి మాక్సిమం కూడా విత్ంది అవ్వడానికి మీకు కార్డ్స్ ఉన్నాయి మీ దగ్గర ఫిజికల్ కార్డ్స్ ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోతున్నారంటే ఏంటి అని రీజన్ ఉండాలి మీ దగ్గర నేను లాస్ట్ టైం చెప్పిన పెండింగ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయమ్మా మీకు ఆ నవశకంలో వచ్చిన రేషన్ కార్డ్స్ మనం ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేసి ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల యొక్క బయోమెట్రిక్ అన్ని కూడా వేపించి ఈకేవైసీ అంటాం దాన్ని బయోమెట్రిక్ వేయడాన్ని ఈకేవైసీ సో బయోమెట్రిక్ అందరి చేత కూడా వేయించేస్తే అప్పుడు ఆ కార్డ్స్ అన్నీ అక్నాలెడ్జ్ అయినట్టు అంటే మనం అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసినట్టు అన్నీ అక్నాలెడ్జ్ అయినట్టు ఆ విధంగా చూసినప్పుడు జిల్లాలో లాట్ ఆఫ్ పెండెన్సీ ఉంది జిల్లాలో ఉన్నటువంటి పెండెన్సీని మీ యొక్క మండల వారీగా సిఎస్టిడి వారీగా కూడా మనం స్టార్టింగ్ చేసి మీకు ఇది అందరికీ వాట్సాప్లు మెయిల్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు దాని మీదనే ఈ రివ్యూ జరుగుతుంది మొదట సిఎస్డిటి ఒంగోలు మీరు రెస్పాండ్ అవ్వండి మీ పెండింగ్స్ ఎంత ఉంది ఎందుకుంది
మీరు రెస్పాండ్ అయ్యి చెప్పండి. సిఎస్బిటి ఒంగోలు వెంకటేశ్వర్లు ఇక్కడ. ఇది నవశకంలో, నవశకంలో నవశకం అంటే ఓల్డ్ రేషన్ కార్డ్స్. నీకు వచ్చింది ఎన్ని, పంపిణీ అయింది ఎన్ని, పంపిణీ కాకుండా ఉండేది ఎన్ని, నీకు వచ్చిందా? అన్ని తప్పులు లెక్కలు చెప్పండి. ఇందులో ఎన్ని పంపిణీ చేశారు మీరు? ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయి? ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఇవి? సచివాలయంలో మున్సిపాలిటీలోనా లేకపోతే? సో అంటే ఇంతవరకు మీరు రివ్యూ చేయట్లేదు. ఎవరికి అడ్రస్ చేశారు మీరు?